मॉर्निंग ऑल. ओके, लास्ट प्रोजेक्शन लो क्वेश्चन नंबर 9. आ क्वेश्चन ने इकड़ेला थ्री पार्ट्स किंदा थ्री कंडीशन किंदा सेपरेट చేశాను. ఫస్ట్ ఆ క్వశ్చన్ మనం డ్రా చేయాలంటే అది రెస్టింగ్ కండిషన్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవాలి. అంటే దట్ ఈజ్ రెస్టింగ్. అక్కడ మనకి ఇచ్చిన సాలిడ్ నేమ్ ఏంటి? పెంటాగనల్ పిరమిడ్ కాబట్టి పెంటాగనల్ పిరమిడ్ అనేది రెస్టింగ్ కండిషన్లో ఉందని అజ్యూమ్ చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ కండిషన్ కింద తీసుకున్నాం. సెకండ్ క్వశ్చన్లో చెప్పినట్టు డ్రా చేసిన తర్వాత ఎపెక్స్ అనేది 55 mm పొజిషన్లో మనం తీసుకురావాలి. ఎపెక్స్ పాయింట్ 55 mm ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, అంటే XY లైన్ నుంచి ఎపెక్స్ పాయింట్ అనేది మనకి 55 mm ఉండాలి. నెక్స్ట్ యాక్సెస్ ఈజ్ 30 degrees ఇంక్లేషన్ విత్ VP అన్నాడు. ఇది లాస్ట్ కండిషన్. కాబట్టి ఫస్ట్ మనం అక్కడ వాడిచిన ఆ పెంటాగనల్ పిరమిడ్ ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. కాబట్టి ఏమొస్తాయి పెంటాగనల్ ప్రిజమ్స్కి? ఒకటి పెంటాగన్ వస్తుంది, వన్ టు పిరమిడ్ కాబట్టి ఇంకొకటి ట్రయాంగిల్ వస్తుంది. ఆ రెండు మనం డ్రా చేద్దాం. ఈ విధంగా 30 mm బేస్ డ్రా చేసిన తర్వాత మన పెంటాగనల్ యాంగిల్ 72 or 108 కాబట్టి నేను యాంగిల్స్ మెజర్ చేస్తున్నాను. పెంటాగన్ డ్రా చేసిన తర్వాత పెంటాగన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఆపోజిట్ కార్నర్స్ నుంచి దాని యొక్క ఎడ్జ్ సెంటర్ పాయింట్ సెంటర్కి ఆపోజిట్ సైడ్ ఎడ్జ్ సెంటర్కి డ్రా మనం డ్రా చేసుకోవాలి. కాబట్టి సెంటర్ 1.5 పాయింట్ పెట్టాను. అలాగే దీని సెంటర్ వచ్చేసరికి అన్నీ కూడా 30 mm కాబట్టి సెంటర్ 1.5, అలాగే ఇది కూడా 30 కాబట్టి సెంటర్ 1.5, అలాగే ఇది కూడా 30 సెంటర్ 1.5, అలాగే ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్సో 30 సెంటర్ 1.5. ఇప్పుడు ప్రతిదానికి మనం లైట్గా లైన్స్ జాయిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పెర్పెండిక్యులర్ లైన్, అలాగే సెకండ్ వన్, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్, ఫైనల్లీ ఫిఫ్త్. ఓకే, దిస్ ఈజ్ ద సెంటర్ సెంటర్ ఆఫ్ ద పెంటాగన్. ఇప్పుడు ఇందులో మనం ఓన్లీ కార్నర్ పాయింట్స్ ఇచ్చిన లైన్స్ మాత్రం ఉంచి మిగతా లైన్స్ అరేంజ్ చేసేయాలి. అంటే ఈ లైన్ అరేంజ్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా మనం పెంటాగన్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఒక నేమింగ్ ఇద్దాం. ఫస్ట్ సైడ్ ఏ, బి, సి, డి అండ్ ఈ. ఫస్ట్ మనం యాక్సెస్ని ప్రొజెక్ట్ చేయాలి కాబట్టి నేను ఈ యాక్సెస్ని వెర్టికల్గా ప్రొజెక్షన్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ప్రొజెక్షన్ చేద్దాం. ఎంత హైట్ ప్రొజెక్షన్ చేయాలంటే అబౌట్ ఎన్ హైట్ ఆఫ్ 60 mm మనం ప్రొజెక్షన్ చేయాలి. అబౌట్ ఎన్ హైట్ ఆఫ్ 60 mm ప్రొజెక్షన్ చేయాలి కాబట్టి నేను ప్రొజెక్షన్ చేస్తున్నాను 60 mm హైట్. పెర్పెండిక్యులర్గా ఓకే, దిస్ ఈజ్ 60. ఓకే, 60 mm హైట్ ప్రొజెక్షన్ చేస్తున్నాను. యాక్స్ లైన్ మనం లైను డాట్ కింద రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఈ విధంగా నేను 60 mm హైట్ ప్రొజెక్షన్ చేశాను. తర్వాత మిగతా కార్నర్స్ అనేవి కూడా మనం ముందు XY లైన్ మీదకి డ్రా చేసుకుని తర్వాత ఎపెక్స్ పాయింట్కి జాయిన్ చేద్దాం. ఫస్ట్ XY లైన్ మీద డ్రా చేయండి. ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, డిఫరెన్స్ ఉంటుంది. సెంటర్ నుంచి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్స్ని ఎపెక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఓ,
ఓ డాష్ వెర్టికల్ ప్లేన్ కలిపి ఓ డాష్ ఈ కార్నర్ పాయింట్స్ అన్నిటినీ దీనికి జాయిన్ చేసేద్దాం. త్రీ కార్నర్ పాయింట్స్ని మనం జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసాం. ఇప్పుడు దీనికి నేమింగ్ ఇది వచ్చేసరికి మనకి ఈ పాయింట్ వచ్చేసరికి ఏ డాష్ బి డాష్ అవుతుంది, ఈ పాయింట్ వచ్చేసరికి సి డాష్ ఈ డాష్ అవుతుంది, ఈ పాయింట్ వచ్చేసరికి డి డాష్. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఏంటిది మనకి సాలిడ్ అనేది రెస్టింగ్ కండిషన్లో ఉన్నట్టు తీసుకున్నాం కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషను ఏం చేయాలంటే ఈ ఎపెక్స్ పాయింట్ అనేది గ్రౌండ్ లెవెల్కి 55 mm హైట్లో మనం తీసుకోవాలి. యాక్చువల్గా ఎపెక్స్ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత ఉంది, 60 mm ఉంది, బట్ 55 mm ఎలా తీసుకోవాలి, ఒక 5 mm తగ్గించి ఎలా డ్రా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే సమ్ డిస్టెన్స్లో ఈ డి పాయింట్ మెజర్ చేసుకుందాం, డి డాష్ పాయింట్ సారీ డి డాష్ పాయింట్ సమ్ డిస్టెన్స్లో మెజర్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డి డాష్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 55 mm హైట్ తీసుకుంటాను, 55 mm హైట్ తీసుకొని పాయింట్ పెట్టుకుంటాను, స్ట్రైట్గా తీసుకున్నాను నేను 55 mm తీసుకున్నాను, ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ తిన్నంగా ప్యారలల్గా ఒక లైన్ లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, 55 mm హైట్ తీసుకొని ప్యారలల్గా లైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనం ఎపెక్స్ లెంత్ మాత్రం మారకూడదు. ఓకే, నెక్స్ట్ నేను డి డాష్ ఆల్రెడీ ప్లేస్ చేసాను కాబట్టి నెక్స్ట్ ఓడాష్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డి డాష్ నుంచి ఓడాష్కి రేడియస్ మెజర్ చేశాను నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వచ్చిన డిస్టెన్స్. ఇప్పుడు ఈ డి డాష్ నుంచి ఆ లైన్ మీద ఓడాష్ ఎక్కడ మార్క్ చేయడం కోసం నేను చిన్న ఆర్క్ డ్రా చేశాను. ఇప్పుడు రెండు కూడా అక్కడ ఆ పాయింట్లో మీట్ అయినాయి, ఆ బోత్ టూ ఆర్క్స్ లైన్ ఆర్క్ ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి దట్ ఈజ్ ఓ డాష్. ఇప్పుడు ఆ లైన్ని దాన్ని జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చూసుకుంటే వాడు చెప్పినట్టు ఎపెక్స్ పాయింట్ 55 mm హైట్లోనే ఉంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని బట్టి మిగతా ట్రయాంగిల్, ఇప్పుడు ఈ బేస్ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేసాం, ఇప్పుడు దీన్ని బట్టి మిగతా ట్రయాంగిల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ నా కాన్సెప్ట్ ముందు ఏ డాష్ బి డాష్ని ఫామ్ చే, ఆల్రెడీ మనకి టూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఏ డాష్ బి డాష్ని కూడా మనం నోటిఫై చేసేస్తే ఈజీగా ట్రయాంగిల్ ఫామ్ అయిపోద్ది. కాబట్టి నేను డి డాష్ నుంచి ఏ డాష్కి అలాగే ఓ డాష్ నుంచి ఏ డాష్కి డిస్టెన్స్ ఒకసారి చెక్ చేసుకొని ఆర్క్స్ డ్రా చేస్తాను, టూ ఆర్క్స్. ఫస్ట్ డి డాష్ టు ఏ డాష్, డి డాష్ టు ఏ డాష్ ఒకసారి రేడియస్ మెజర్ చేద్దాం. డి డాష్ టు ఏ డాష్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ డి డాష్ అండ్ దిస్ ఇస్ ఏ డాష్, డి డాష్ టు ఏ డాష్ తీసుకున్నాను నేను. డి డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేశాను హైట్గా, అలాగే ఓ డాష్ టు ఏ డాష్ కూడా మెజర్ చేయాలి. ఓ డాష్ టు ఏ డాష్, ఓ డాష్ టు ఏ డాష్ కాబట్టి అక్కడి నుంచి ఓ డాష్ నుంచి నేను ఒక ఆర్క్ మెన్షన్ చేశాను, ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ రేడియస్ ఒకసారి చెక్ చేద్దాం. డి డాష్ టు ఓకే, రెండు ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి దిస్ ఈస్ అవర్ ఏ డాష్ బి డాష్. ఇప్పుడు దాన్ని మనం ఈ ఓ డాష్కి జాయిన్ చేసేయాలి. అండ్ ఓ డాష్ టు ఏ డాష్ టు డి డాష్, ఇక
ट्रायंगल मन 55 mm हाइट वेला मन अटे एपेक्स अने ग्राउंड लेवल 55 mm हाइट उबी आधा मन ट्रायंगल कंस्ट्रक्शन 55 mm हाइट वस्तु कंपलसरी ट्रायंगल शेप ऐज इट इज अदे ट्रायंगल इक मैं डिजाइन चसा ओके सेकंड नेक्स्ट अलागे ऐक्सिस कॉर्नर ने इकड़ मन प्लेस काबट्टी ए डैश नीचे ऐक्सिस एंत डिस्टेंस चेक चेद्दाम ए डैश टू ऐक्सिस ओके सो इला वच्चिंदी डिस्टेंस मन की मैनुअल गा तीसुकुंटाम काबट्टी मन की चिन्न चिन्न एमएमएस लो मन की डिफरेंस रावच्चु एमएमएस पर्वालेदु मरी एक्कुव 5 mm दाटते अदि मल्ली एरर अवुतदि काबट्टी चूसुकोंडि जाग्रत्तगा 1 mm 2 mm अयिते प्रॉब्लम लेदु అది యాక్సిస్ పాయింట్ నెక్స్ట్ ఏ డాష్ టు సి డాష్ ఈ డాష్ చూసాను చెక్ చేసుకున్నాం అది ఏ డాష్ టు సి డాష్ ఈ డాష్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది ఓకే ఇది సి డాష్ ఈ డాష్ ఇది వచ్చేసరికి యాక్సిస్ నేను ఆ ఓ కార్నర్ ఎపెక్స్ పాయింట్కి జాయిన్ చేస్తున్నాను ఇది యాక్సిస్ లైన్ కాబట్టి సెంట్ లైన్ డాట్ కింద చూపించాలి ఇది ఒకసారి డైరెక్ట్ గా దీన్ని జాయిన్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం ఆ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు ప్రతి కార్నర్ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ గా కిందకి డ్రా చేస్తాం ఈ కాన్సెప్ట్ మీకు ఆల్్రెడీ తెలుసిందే కిందన షేప్ కోసం ఇప్పుడు అలాగే హారిజంటల్ హారిజంటల్ పాయింట్స్ అన్ని కూడా ఈ ఈ లైన్ ఇప్పుడు ఇందులో మనం డిజైన్ చేద్దాం కాబట్టి హారిజంటల్ ఈ పాయింట్ వెర్టికల్ ఈ పాయింట్ దిస్ ఇస్ ఈ हॉरिजॉन्टल ए वर्टिकल ए दिस इज ए नेक्स्ट बी हॉरिजॉन्टल बी वर्टिकल बी अलगे हॉरिजॉन्टल सी वर्टिकल सी अलगे हॉरिजॉन्टल डी वर्टिकल डी अलगे इधी वो हॉरिजॉन्टल वो वर्टिकल वो వీటిని మనం జాయిన్ చేద్దాం పాయింట్ టు పాయింట్ జాయిన్ చేసుకుందాం యాక్సిస్ పాయింట్ ఇది సెకండ్ స్టెప్ అంటే ఆ పెంటాగన్ ని 55 అపెక్స్ 55 హైట్ తీసుకోవడం వల్ల ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ మనకి ఈ విధంగా సాలిడ్ ఫామ్ అయ్యింది 55 తీసుకున్నా కూడా ఇంక్లైన్ గా వచ్చింది ఇంక్లైన్ గా రావడం వల్ల మనం ముందు రెస్టింగ్ కండిషన్ అనుకుని డ్రా చేసాం ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఏంటంటే యాక్సిస్ ని మనం 30 డిగ్రీస్ ఇంక్లైన్ గా రొటేషన్ చేసి డ్రా చేయాలి ఇది థర్డ్ పాయింట్ నెక్స్ట్ డయాగ్రామ్ అంతా ఇక్కడ నెక్స్ట్ కూడా ఈక్వల్ గా రావడం డయాగ్రామ్ ఈక్వల్ రావడం కోసం దీని నుంచి లైట్ గా ఒక లైన్ డ్రా చేద్దాం ఇప్పుడు దీని బేస్ తీసుకొని మనం ఒక 30 డిగ్రీ యాంగిల్ తీసుకోవాలి 30 డిగ్రీస్ యాక్సిస్ ఇంక్లినేషన్ 30 డిగ్రీస్ అన్నాడు కాబట్టి 30 డిగ్రీస్ యాంగిల్ తీసుకుందాం ఓకే పొట్రాక్ట్ యూజ్ చేశాను ఈ విధంగా 30 డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 30 పాయింట్ పెట్టుకొని లైట్గా ఒక లైన్ డ్రా చేశాను దట్ ఈస్ యాక్సిస్ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం దీన్ని ఓకే 30 డిగ్రీస్ ఇంక్లినేషన్
ఈ పాయింట్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు దీని మీద మనం ఎనీ పాయింట్ డి అనేది బేస్ చేసుకొని మనం మిగతా ఇదంతా కూడా డ్రా చేద్దాం. బి డి అండ్ ఓ, ఓకే, వాటిని బేస్ చేసుకొని మిగతా అంతా డ్రా చేద్దాం. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డి, ఈ పాయింట్ నేను డి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఓని మార్క్ చేద్దాం. మిగతా అంతా కూడా ఇక్కడ కాంపస్తోనే చేయాలి. మిగతా కన్స్ట్రక్షన్ అంతా డి టు ఓ డిస్టెన్స్ మెజర్ చేసుకొని అదే డిస్టెన్స్తో డి నుంచి ఒక ఆర్క్ డ్రా చేశాను. ఈ ఆర్క్ ఇన్సర్ట్ అయిన పాయింట్ మనకి ఓ. నెక్స్ట్ డి టు సి, అలాగే డి టు ఓ, సారీ డి టు సి అండ్ ఓ టు సి, ఆ పాయింట్ మార్క్ చేద్దాం. ఫస్ట్ డి టు సి మార్క్, డి టు సి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. డి టు సి కొద్ది డిస్టెన్స్, ఓకే, డి టు సి. కాబట్టి డి నుంచి ఒక ఆర్క్ డ్రా చేశాను. నెక్స్ట్ ఓ టు సి, ఓ టు సి, కాబట్టి ఓ నుంచి డి టు సి అక్కడ ఇన్సర్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం మళ్ళీ ఆ ఆర్క్ని. ఓకే, ఈ పాయింట్ ఇప్పుడు మనకి సి. అలాగే మిగతా అన్ని పాయింట్స్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. మిగతా అన్ని పాయింట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ బి పాయింట్ కావాలన్నా, నెక్స్ట్ ఏ పాయింట్స్ కా డి పాయింట్ కావాలన్నా, ఏ పాయింట్ కావాలన్నా, ఈ పాయింట్ కావాలన్నా, మన అన్నీ కూడా అదే డి నుంచి ఆ పాయింట్ మెజర్ చేసుకోవడం, ఒక ఆర్క్ డ్రా చేయడం, ఓ నుంచి ఆ పాయింట్ మెజర్ చేసుకోవడం, ఒక డార్క్ డ్రా, మిగతా అన్నీ కూడా అలాగే. కాబట్టి నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చూపిస్తాను, తర్వాత స్కిప్ చేద్దాం మనం. డి టు బి చూసుకుందాం. డి టు బి, ఓకే, దిస్ ఇస్ డి టు బి. డి టు బి ఆర్క్ డ్రా చేశాను. ఒక సింపుల్గా ఉండడం కోసం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం డి టు ఓ కూడా మార్క్ చేద్దాం. అదే లైన్ మీద ఉంటుంది కాబట్టి డి టు ఓ డిస్టెన్స్ ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. మనకు దగ్గర నుంచి వస్తుంది ఈ ఓ, ఈ ఓని మార్క్ చేసుకుందాం ఇక్కడ కూడా. ఇప్పుడు మన డిస్టెన్స్ కొంచెం తక్కువలో ఉంటుంది కాబట్టి మన ఆర్క్ డ్రా చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది పెంటాగన్లో ఉన్న సెంటర్, ఇది పెంటాగన్ సెంటర్, ఇది ఎపెక్స్ కాదు, ఇది ఎపెక్స్. ఇప్పుడు ఆ ఓ నుంచి, ఆ ఓ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. ఈ ఓ పాయింట్ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ ఇది. కాబట్టి ఆ ఓ పాయింట్ నుంచి ఓకే దట్ ఈస్ బి, దిస్ ఈస్ బి, దిస్ సి. తర్వాత ఫైనల్గా ఆక్సన్ అరేంజ్ చేద్దాం. నెక్స్ట్ ఏని మార్క్ చేసుకుందాం. బి టు ఏ, డి టు ఏ, డి టు ఏ, ఓకే, ఒక ఆర్క్ డ్రా చేశాను. అలాగే ఓ టు ఏ డిస్టెన్స్ కూడా చూద్దాం. దిస్ ఈజ్ ఏ అండ్ ఫైనలీ డి టు ఈ. డి టు ఈ ఒక ఆర్క్ డ్రా చేశాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డి టు ఈ. అలాగే నెక్స్ట్ ఓ టు ఈ,
ఫైనల్గా దిస్ ఈస్ ఈ ఈ విధంగా మనం 5 పాయింట్స్ ఫామ్ చేసుకున్న తర్వాత అన్నీ జాయిన్ చేసేద్దాం ఒకదానికొకటి. ఏ టు బి జాయిన్ చేసిన తర్వాత మనం ఆక్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. టు బి బి టు సి, సి టు డి, అలాగే డి టు ఈ, అండ్ ఫైనల్లీ ఏ టు ఈ కార్నర్స్ని దీనికి జాయిన్ చేద్దాం. ఈ టు ఓ, అలాగే సి టు ఓ, అండ్ ఏ టు ఓ, లైక్ డాట్ లైన్స్ ఇన్నర్ కార్నర్ కాబట్టి డాట్ లైన్స్, ఇది కూడా బి టు ఓ. ఓకే, ఇప్పుడు మనం యాక్స్ ఇంక్లేషన్తో ఈ పెంటాగన్ని, ఇప్పుడు మనం పెంటాగన్ పిరమిడ్ని విధంగా రొటేషన్ చేసాం, ఆక్స్ అన్ని అరేంజ్ చేస్తే మనకి నీట్గా అవుతుంది. ఒకసారి ఆక్స్ అన్ని అరేంజ్ చేద్దాం. ఓకే, ఆక్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఒకసారి ఆబ్జెక్ట్ని పెంటాగనల్ పిరమిడ్ని ఒకసారి నేను డాక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ప్రొసీజర్, ఇక్కడ ఉన్న ప్రతి కార్నర్ పాయింట్ని మనం పైకి ప్రొజెక్షన్ చేయాలి వెర్టికల్గా, అలాగే హారిజంటల్గా. ఫస్ట్ నేను వెర్టికల్గా ప్రొజెక్షన్ చేస్తున్నాను ప్రతి పాయింట్. ఫస్ట్ బి, ఓకే, సిమిలర్లీ ఈ పాయింట్స్ కూడా హారిజంటల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ, అంటే నో నీడ్ టు ఎక్స్టెండ్. ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్ని మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ ఓ డాష్, ఇక్కడ ఉన్న ఓ డాష్ పాయింట్ ఓ, ఇక్కడ ఫైనల్ ఆబ్జెక్ట్ క్యాపిటల్స్ యూజ్ చేద్దాం ఓ. నెక్స్ట్ డి, ఇందులో ఉన్న డి ఇక్కడ ఉంది, ఏది డి, దట్ ఈస్ క్యాపిటల్ డి. ఫైనల్ ఆబ్జెక్ట్గా క్యాపిటల్స్ యూజ్ చేద్దాం, క్యాపిటల్ డి డాష్ ఓ డాష్. నెక్స్ట్ తీసుకుందాం సి డాష్ అండ్ ఈ డాష్. ఇందులో ఈ డాష్ ఇక్కడ వచ్చింది, దిస్ ఈజ్ ఈ డాష్ అండ్ సి డాష్, దిస్ ఈజ్ సి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీట్ అయిన ఈ రెండు కూడా హారిజంటల్గా వెర్టికల్గా, దిస్ ఈజ్ సి డాష్ అండ్ ఏ డాష్ బి డాష్, ఇది బి డాష్ అండ్ ఏ డాష్, దిస్ ఈజ్ సిఏ ఏ డాష్. ఓకే, ఇవన్నీ కూడా మనం జాయిన్ చేద్దాం. జాయిన్ ఏ డాష్ టు బి డాష్. ఇక్కడ అలాగే ఓ ఎక్కడ మ్యాచ్ అయ్యింది చూసుకుందాం. ఓ డాష్ అంటే ఇక్కడ వచ్చింది ఓ సెంటర్, ఇది ఫైనల్గా ఆ పెంటాంగిల్ ప్రిజం అట్ ఎన్ హైట్ ఆఫ్ ఎపెక్స్ పాయింట్ అట్ ఎన్ హైట్ ఆఫ్ 55 mm అండ్ యాక్సెస్ ఈజ్ ఇంక్లైన్డ్ అబౌట్ 30 degrees. మీరు యాక్సెస్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటే కంపల్సరీగా 30 degrees వస్తుంది ఇది. ఓకే, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. 3 steps, ఫస్ట్ స్టెప్ రెస్టింగ్ కండిషన్, ఎటువంటి ఇంక్లేషన్ లేదు, బేసిస్ రెస్టింగ్ ఆన్ హారిజంటల్ ప్లేన్తో ఈ విధంగా డ్రా చేసాం. తర్వాత ఎపెక్స్ని 55 mm హైట్ వచ్చేలాగా ఎక్స్టెండ్ చేసుకుని ఈ సెకండ్ డయాగ్రామ్ డ్రా చేసాం. తర్వాత యాక్స్ ఇంక్లేషన్ 30 degrees ఇంక్లైన్తో మనం ఫైనల్గా ఈ డయాగ్రామ్ డ్రా చేసాం. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ అయితే నెక్స్ట్ సెక్షన్లో అడగండి.